దురదృష్టకరం ఇది. నియంత్రణ గురించి రావడం మాట్లాడండి. మీకు దురదృష్టకరం అంటున్నా, చాలా దురదృష్టకరం. ఆక్రోశించి నారాయణమూర్తి గారు, మాట్లాడండి. నారాయణమూర్తి గారు, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారిని అక్యూజ్ నంబర్ వన్గా చూపిస్తూ ఈరోజు సిఐడి ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. దాన్ని ఎంతవరకు ప్రభుత్వం డిఫెండ్ చేసుకోబోతుంది? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి సెల్ఫ్ గోల్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసుకుంది అని చెప్పి సొంత పార్టీ నాయకులు మీడియా సమక్షంలో చెప్పినటువంటి దాఖలాలు ఉన్నప్పటికీ మరోమారు చంద్రబాబు నాయుడు గారిని ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో అక్యూజ్ నంబర్ వన్గా చూపెట్టడం ఉద్దేశమేంటి? ఇవాళ చట్టం పని చట్టం చేసుకుపోద్ది. దానికి వాళ్ళు తప్పులు చేశారు అని సాక్ష్యాలు దొరికిన తర్వాత, ఎన్నికల సందర్భంగా మీరు చేసేటటువంటి, నారాయణమూర్తి గారు, ఎన్నికల సందర్భంగా మీరు ఫైల్ చేసే ప్రతి కేసు చంద్రబాబు నాయుడు గారికి సింపతి గెయిన్ అవుతుంది, పాపులారిటీ పెరుగుతుంది, ప్రజలలో ఆదరణ పెరుగుతుంది. దాన్ని ఎందుకు గ్రహిస్తుంది? అట్లా పెరగదండి, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలకు తెలిసే విషయం, అట్లా పెరగదండి. సింపతి పెరగదు, పాపులారిటీ పెరగదు. వాళ్ళు చేసిన తప్పులకు శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారని, చేసిన తప్పుల్ని ప్రభుత్వం బయటకు తీసిందని, ప్రభుత్వం అది బాధ్యత అని, సిఐడి తన పని తను చేసిందని, వీళ్ళు తప్పులు చేసుకుంటూ పోతే చూస్తూ ఊరుకోదు ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం అని ఇవాళ ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు. ప్రతి దానికి మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంటదని చెప్పేసి ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు. ఇవాళ 40 సంవత్సరాలు ఎలా తప్పించుకు తిరిగాడు, ఈ సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు, ఇతను కుట్రలు కుతంత్రాలతో అవన్నీ బయటపడుతున్నాయి కాబట్టి ప్రజలు హర్షిస్తా ఉన్నారు, విశ్వసిస్తా ఉన్నారు. తప్పనిసరిగా ఏ తప్పు చేసిన వాడైనా సరే విచారణ జరగాల్సిందే, దాని మీద ఛార్జ్షీట్ వేయాల్సిందే, కేసులు కట్టాల్సిందే. ఎస్, నువ్వు తప్పు చేయకపోతే దానికి న్యాయ వ్యవస్థ ఉంది, తెలుసుకో. ఎవరైనా అది దానికి కుట్రలు కుతంత్రాలు అనేవి చేసి వాళ్ళ 14-19లో మీరు చేసిన విన్యాసాలన్నీ కూడా ఇవాళ బయటకు వస్తా ఉన్నాయి. పోయి స్టేల్ తెచ్చుకొని ఎన్నో సంవత్సరాలు మీరు తప్పించుకొని తిరిగారు, కానీ ఇప్పుడు అట్లా కాదు. మొట్టమొదటిసారిగా 40 సంవత్సరాలు అని చెప్పి బయటకు తప్పించుకొని తిరిగిన నాయకుడు, మొట్టమొదటిసారిగా సరైన నాయకుడు వచ్చాడు ఆంధ్రప్రదేశ్ కి. దాని ద్వారా విచారణ జరుగుతూ ఉంది. వాళ్ళే కాదు, వాళ్ళ వెనకాతలు ఉన్న వాళ్ళు కూడా వసాలు కదిలిపోతా ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. తప్పనిసరిగా ప్రజలు, ప్రజా కోర్టులో ఎవరైనా దోషులుగా తేలాల్సిందే. ఆ కోర్టు నుంచి ఇంతకుముందు తప్పించుకున్నారు, ఎందుకంటే కొన్ని కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి, స్టేల్ అనేవి ఉంటాయి, ఇంకోటి ఉంటది, దాని ద్వారా తప్పించుకొని తిరిగారు. కానీ ఇవాళ ప్రజా కోర్టులో శిక్ష పడ్డది, ఇదే మళ్ళీ ఈ కోర్టులో కూడా శిక్ష. ఇవాళ విచారణ ఫస్ట్ మొట్టమొదటిసారిగా జరగడం ఆయన మీద. ఎప్పుడైనా విచారణ ఎదుర్కొన్నాడా? ఎన్నో తప్పులు చేసిన తర్వాత కూడా విచారణ ఎదుర్కొన్నారా? స్టేలు కంటిన్యూగా స్టేలు వచ్చేవి, ఎందుకు వచ్చాయి?